ముందు మనం బాధితుడిని కూడా లైవ్లోకి తీసుకోబోతా ఉన్నాం. అంతకంటే ముందు ఏం జరిగింది అక్కడ అనేది ఒక్కసారి ఇదిగో ఈ వీడియోలో చూద్దాం. ఇది వనపర్తిలో ఆ బాధితుడు వచ్చిండు. ఇగో ఈయన బాధితుడు, ఆ టీషర్ట్ వేసుకున్న అతను విచక్షణారహితంగా కింద పడేసి మరీ కొట్టి, వాళ్ళ ఇక్కడ అబ్బాయి వద్దు మా డాడీని కొట్టకండి అంకుల్ కొట్టకండి అంకుల్ అని చెప్పి అబ్బాయి చాలా అరుస్తున్నాడు. అగో ఇక్కడ నుంచి ఇంకో కానిస్టేబుల్ తన్నినాడు. వెంటనే ఏం చేశారు, ఇక్కడి నుంచి అప్పటికే ఇతను చేసింది తప్పు, సివిల్లో ఉన్నాడు, లాఠీ పట్టుకొని కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయనని పోలీస్ వ్యాన్లోకి ఎక్కించారు. బాధితుడిని పోలీస్ వ్యాన్లోకి ఎక్కించిన తర్వాత పోలీస్ స్టేషన్కు తీసుకుపోయినారు. ఇక పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత ఎట్లుంటుందో మీ అందరికి తెలిసిందే కదా. అదిగో బాధితుడిని అందులోకి ఎక్కించారు. బాధితుడితో పాటు ఆ అబ్బాయిని కూడా బలవంతంగా అగో తన్ని లోపలికి పంపించినారు. అగో అది పరిస్థితి చూడండి. ఈ టీషర్ట్ వేసుకున్న అతని పేరు అశోక్ కానిస్టేబుల్. విచక్షణారహితంగా ఒక బాధితుడిని సామాన్యుడిపైన దాడి చేసినటువంటి వ్యక్తి ఇతను. ఎంత ఘోరంగా వ్యవహరించారో మీరు చూడొచ్చు ఇక్కడ. పాపం ఆ చిన్న అబ్బాయి మా డాడీని కొట్టకండి 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 అని చెప్పి చెప్తున్నా కూడా వినకుండా దాడి చేసినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. సో ఇట్లా పోలీస్ వ్యాన్లోకి ఎక్కించుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా ఆయన పైన తిరిగి మళ్ళీ దాడి చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు బాధితుడే మనకి ఇప్పుడు లైవ్లోకి వచ్చినాడు. బాధితుడు లైవ్లోకి వచ్చిన సందర్భంలో అసలు ఏం జరిగింది ఏమనే విషయాలు మిత్రుడు చారి గారు, నిన్నటి బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయననే లైవ్లోకి వచ్చినాడు మనకి. నమస్తే అండి. సార్ అసలు నా పైన జరిగిన దాడి అయితే నేను చాలా చెప్పండి సార్. నేను చాలా బాధపడుతున్నాను సార్. ఈ పోలీస్ వ్యవస్థ రెస్పెక్ట్ ఉండేది అన్ని కరెక్ట్గా అంటే సార్ అసలు అసలు అక్కడ ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది ఒక్కసారి మాకేమైనా క్లుప్తంగా చెప్పగలుగుతారా? మీకు మీకు కనెక్షన్ సరిగా లేనట్టుంది. హలో వినిపిస్తుంది ఇప్పుడు చెప్పండి క్లియర్గా. వినిపిస్తుంది మీకు మీకు సిగ్నల్ సరిగా లేదండి చారి గారు. సిగ్నల్ మీకు కాస్త సిగ్నల్ సరిగా లేనట్టుంది. వీలైతే నేను వాయిస్ కాల్ మాట్లాడొచ్చా మీతో? మీకు సిగ్నల్ సరిగా లేనట్టుంది. ఓకే వాయిస్ కాల్ చేస్తానండి. సో ఇప్పుడు వనపర్తిలో ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ బాధితుడితోనే ఇప్పుడు మనం వీడియో కాల్ చేసినాం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిగ్నల్ పరిస్థితుల వల్ల నమస్తే అండి చారి గారు. నమస్తే సార్ చెప్పండి సార్. నిన్న మీ పైన దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత సోషల్ మీడియా విస్తృతంగా ఆ విషయాన్ని ప్రచారం చేసింది. చేసిన తర్వాత మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేస్తే ఆయన స్పందించిండు. స్పందించిన తర్వాత జిల్లా ఎస్పీ గారు అతన్ని సస్పెండ్ అశోక్ అనే కానిస్టేబుల్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిర్రు. ఒక అశోక్ మాత్రమే ఉన్నాడా? అసలు నిన్న ఏం జరిగింది మొదటి నుంచి చెప్పండి సార్. ముందుగా అయితే నేను కేటీఆర్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఆయన అంతా ఇమ్మీడియట్ గా దానిపైన రియాక్ట్ అయిపోయి ఆయన యాక్షన్ తీసుకోమని చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం అది. తర్వాత ఇక్కడ వీళ్ళ కానిస్టేబుల్ విషయానికి వస్తే, తను నా పైన ఒక శత్రువు ఎలా బిహేవ్ చేస్తాడో ఆ విధంగా సైకో మెంటాలిటీతో బిహేవ్ చేశాడండి. అసలు నేను ఇన్ టైమ్ లో బయటకు వచ్చానండి, మా బాబుతో వచ్చాను. ఆయన వాళ్ళు పిలిచి ఆపారు, బైక్ ఆపారు, నన్ను బాబు నేను తీసుకొచ్చానని చెప్పేసి క్వశ్చన్ చేశారు. నేను దానికి వాళ్ళకి ఇమ్మీడియట్ గా సారీ చెప్పానండి, నేను మళ్ళీ బ్యాగ్ వెళ్ళిపోతానని కూడా చెప్పానండి.
ఆ టైంలో తను అదొకటే కాకుండా నా పైన బైక్ నెంబర్ పైన చలానాస్ ఉన్నాయి, ఇవి పే చేయాలి, ఇప్పుడు నేను మీ బండిని సీజ్ చేస్తాను, మీ పైన కేసు చేస్తాను అవి అని చెప్పేసి అక్కడ విషయాన్ని తప్పుదో పట్టించి నా పైన ఒక అగ్రెసివ్ నేచర్ తో బిహేవ్ చేశాడు సార్. నా పైన దాడి చేశాడు, మా బాబు ఏడుస్తూ ఆపడానికి ప్రతిఘటించినా కూడా కుదరలేదు సార్. అంటే నేను కూడా చాలా ఆపడానికి ట్రై చేశాను తండ్రి, సార్ మమ్మల్ని వదిలేయండి మేము వెళ్ళిపోతామని కూడా చాలా బాధాయపడ్డాను సార్. అతను క్రూరంగా ప్రవర్తించాడు నా పైన. జీప్ లో వేసేటప్పుడు కూడా నన్ను మా బాబుని ఇద్దరిని జీప్ లో వేసుకుని కొట్టారు సార్. జీప్ లోనే కొట్టారా? అప్పుడు కూడా ఆ స్టేషన్ తీసుకెళ్లే టైంలో కూడా నా పైన దాడి చేశారు సార్ ఇద్దరు. అతను ఇంకొక అతను కానిస్టేబుల్ టీషర్ట్ లో ఉన్న పర్సన్ ఎక్కువగా దాడి చేశాడు సార్. ఇంకొక పర్సన్ సీనియర్ కానిస్టేబుల్ తను ఎవరో తెలియదు, నాకు నేమ్ ఐడియా లేదు. ఇద్దరు కలిసి నా పైన దాడి చేసి దాన్ని వీడియో కూడా నా పైన రివర్స్ గా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు సార్. ఎట్లా క్రియేట్ చేశారు చెప్తాను సార్. ఇతను ఎవరైతే టీషర్ట్ పర్సన్ ఉన్నాడో అతను ట్యాబ్ లో వీడియో ఆన్ చేశాడండి. ఇంకొక పర్సన్ కానిస్టేబుల్ నా పక్కన కూర్చొని మోచేతో నన్ను గుద్దుతూ కొడుతా ఉండి అతను మళ్ళీ రివర్స్ గా మాట్లాడేది ఎలా ఉందంటే మేము స్టేషన్ తీసుకెళ్తున్నా కూడా మమ్మల్ని కొడుతున్నాడు ఇతను అని చెప్పేసి ఆ వీడియోలో మాట్లాడుతున్నాడు. అవన్నీ మేము చూస్తూనే ఉన్నాం సార్, నేను మా బాబు. నన్ను ఆ టైంలో ఎవరు కూడా ఫోన్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు సార్. స్టేషన్ దాకా తీసుకెళ్లి స్టేషన్ గేట్ లోపల నుంచి నన్ను కొట్టుకుంటూ లోపల తీసుకెళ్లారు సార్. మా బాబు ఏడుస్తా ఉంటే అక్కడ స్టేషన్ బయట వదిలేశారు. వనపర్తి పోలీస్ స్టేషన్? వనపర్తి పోలీస్ స్టేషన్ అండి. అక్కడ లోపల తీసుకెళ్లిన తర్వాత ఇతనితో పాటు ఇంకొక 5 మంది కలిసి నన్ను కొట్టారు సార్. ఈవెన్ ఎస్ఐ కూడా నన్ను కొట్టాడు, వచ్చి రోడ్డు దెబ్బలు కొట్టేశాడు. అసలు ఏమన్నారు లోపల? ఏమన్నారు నేను తీసుకుపోయిన తర్వాత? లోపల నాతో మాట్లాడి ఇది కూడా ఇవ్వలేదు సార్. వాళ్ళు డైరెక్ట్ గా తీసుకెళ్లి కొట్టుకుంటూనే తీసుకెళ్లారు సార్ నన్ను లోపలికి. నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తూనే ఉన్నాను సార్, నేను ఇంత సివియర్ గా తీసుకురావడానికి రీజన్ ఏంటి సార్, ఇక్కడ నేనేం తప్పు చేశాను చెప్పండి, నన్ను ఎందుకు కొడుతున్నారు అసలు, మీరు ఒక దొంగను ఒక రేపిస్ట్ ఎవరైతే చేస్తారో ఆ విధంగా నా పైన బిహేవ్ చేస్తున్నారు సార్, నేనేం చేశాను అని చెప్పేసి వాళ్ళని క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు నాతో మాట్లాడే ఇదిలో లేదు సార్. వాళ్ళు ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సార్ అని కొట్టడం, నా పైన కేసు పెడతాను, నేను బయటికి పంపించను అని చెప్పేసి మా వైఫ్ తో మాట్లాడారు సార్. తను చాలా బాధపడుతుంది, నా ఇద్దరు అబ్బాయిలు మా వైఫ్ స్టేషన్ ముందు ఏడ్చుకుంటూ అందరికి ఫోన్ చేస్తున్న టైంలో ఎవరో స్పందించి మన డిఎస్పీయా లేదంటే సిఐఆర్ స్పందించి తన ఎస్ఐకి ఫోన్ చేశారు సార్. అప్పుడు చేసినప్పుడు అప్పుడు ఎస్ఐ గారి బిహేవియర్ కొంచెం డిఫరెంట్ అయిపోయింది సార్. ఆ టైంలో తను మా వాడు చేసిన తప్పు నాకు కనిపిస్తుంది మురళి దీంట్లో, కాబట్టి మా వాడిని నేను సీరియస్ గా 4 మాటలు తిట్టి పంపించేశాను. స్టేషన్ లో లేడప్పుడు బయటికి వెళ్ళిపోయాడు, అలిగిపోయాడు అని చెప్తున్నాడు సార్. అలిగిపోవడం ఏంటి సార్, స్టేషన్ లో డ్యూటీ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు చేసిందంతా ఓకే సార్, అలిగిపోయాడు తిట్టారండి, నన్ను నన్ను కొట్టిన పరిస్థితి చూడండి సార్ ఏ విధంగా కొట్టారు. నేను అన్ని ఫొటోస్ కూడా షేర్ చేశాను మీడియా మిత్రులకి. పెయిన్ నేను ఎలా భరించాలి చెప్పండి సార్. నేను ఒక ఎంప్లాయీని ఒక రెస్పెక్టబుల్ జాబ్ లో ఉన్నాను, నాలాంటి వ్యక్తికి ఫ్యామిలీ ముందు ఇంత ఇదిగా చేసి నన్ను ఇంత బాధించారు సార్. ఆ ఒక వ్యక్తి కాదు సార్, 6 మంది నన్ను కలిసి కొట్టారు. 6 మంది పైన వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా మీకు సార్? నేను పేర్లు ఎవరు చూడలేదు సార్, ఇద్దరు డ్రెస్ లో ఉన్నారు సార్, మిగతా ఇద్దరు టీషర్ట్స్ లోనే ఉన్నారు సార్, సివిల్ డ్రెస్ లో, అందరు మాస్క్ పెట్టుకుని ఉన్నారు. నన్ను ఫైబర్ స్టిక్ ఏదైతే ఉందో దాంతో కొట్టారు సార్, అండ్ రబ్బర్ ది ఒకటి అది ఉంది సార్ దాంతో కొట్టారు. అరికాల పైన నాకు సైడ్ లకి అండ్ మెడ పైన అయితే నా చైన్ లాగేశాడు సార్ అతను, ఎవరైతే నా పైన దాడి చేశారు అతను. మెడ అంతా నాకు చాలా ఇది గీసుకుపోయింది సార్ మొత్తము. అవును చూసాను, ఫోటోలలో చూసాను. ఎస్ సార్, నాకు ఆ చైన్ లాకెట్ కూడా ఎక్కడో పడిపోయింది సార్, 10,000 వర్త్ రూపీస్ అది, అది కూడా ఇప్పటిదాకా నాకు దొరకలేదు. ఇవన్నీ అసలు వాళ్ళు ఆ విధంగా ఎందుకు సైకో బిహేవియర్ తో మెంటాలిటీ, ఆ మెంటాలిటీ పెట్టుకుని నాతో ఇంత బిహేవ్ చేశాడో అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను సార్. నన్ను నా ఫ్యామిలీ మొత్తం ఇవాళ చాలా బాధ పెట్టారు సార్, దీనిపైన చర్య తీసుకోవాలి సార్. 6 మంది నన్ను ఎంతగా అయితే హింసించారో వాళ్ళకు ఖచ్చితంగా ఏదో విధంగా చర్య తీసుకొని ఇచ్చేసినట్లు మీరు నాకు. అసలు మీరు ఎట్లా బయటకు వచ్చారు అండి? సార్ నేను బైక్ పైన వచ్చాను సార్, మా వైఫ్ అండ్ మా చిన్నబాబు ఒక బైక్ పైన వస్తున్నారు సార్, నేను మా పెద్దబాబు ఒక బైక్ పైన వస్తున్నాము. ఎందుకంటే ఒకే బైక్ పైన ఫ్యామిలీ అంతా వెళ్తే అది కరెక్ట్ కాదని నాకు తెలుసు సార్, అందుకని చెప్పేసి మేము అన్ని రూల్స్ పాటిస్తూనే వచ్చాము, ఇన్ టైమ్ లోనే వచ్చాము. అదే టైంలో మా మామగారికి బాగలేదని చెప్పేసి ఫోన్ వస్తే మేము కొంచెము ఆ రూట్ లో వెళ్లాల్సింది, మెయిన్ రోడ్ అయినా కూడా మేము ఎమర్జెన్సీ ఉంది కదా చెప్పేసి వెళ్దాం అనే ఉద్దేశంతో మేము అలా వచ్చాము సార్, అది కూడా ఇన్ టైం కాబట్టి. అవన్నీ మా దగ్గర ఏమి వినే పరిస్థితిలో తను లేడు సార్, ఒకటే నా పైన దాడి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రవర్తించాడు. అది ఎందుకు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది సార్. యాక్చువల్ గా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేను వనపర్తి నుంచి రాజనగరం అనే విలేజ్ కి వెళ్తున్నాను సార్, పక్కన 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే, ఆ టైం లో జరిగింది సార్ ఈ దాడి. నేను ఆ టైం చూసుకుని బయలుదేరాను సార్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం కూడా నాకు తను ఇవ్వలేదండి. దాడి చేయడమే తను ఒక పనిగా పెట్టుకుని నా పైన దాడి చేయించారు.
కార్లో ఎక్కించిన పద్ధతి, నన్ను మా అబ్బాయిని అక్కడికి ఏడ్ చేసిన పద్ధతి, అవును, ఆ కాళ్ళతో తన్నడము, బాబు ఎంత వేడుకుంటున్నా కూడా వాళ్ళు అస్సలు వినకుండా బాబును కూడా పక్కన పెట్టేసి నా పైన దాడి చేయడము. నేను చెప్పులు చెప్పులని నా ఊడిపోయి చెప్పులు వేసుకొని వస్తాను దారంటే కూడా నా పైన కనికరం లేకుండా లోపల తోసేశారు. దాంతో పాటు నా మెడకు చైన్ పడిపోయిన విషయం కూడా నాకు తెలియలేదు సార్. మా పెద్దబాబు చైన్ పట్టుకుని వచ్చాడు, లాకెట్ మాత్రం పోయింది. అయితే ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని కొడుతున్నప్పుడు ఆ వీడియో చిత్రీకరించింది ఎవరు? తెలియదు సార్, అది నాకు వెలివేశారే అనుకోవాలి సార్ ప్రజెంట్ గా. నేను ఆ పర్సన్ ఎవరికో నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇది నా వీడియో గురించి పెట్టారని కాదు, దీన్ని పెట్టడం వల్ల చాలా మందికి రేపటి నుంచి సేవ్ అయ్యే పరిస్థితి కలుగుతుందని అనుకుంటున్నాను సార్. అది నాకు ఒక విధంగా తను చేసింది చాలా మంచి హెల్ప్ అని నేను అతనికి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. రైట్. ఇప్పుడు మీ పైన అకారణంగా మీ ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే మీ పైన లీగల్ గా చర్యలు తీసుకోవచ్చండి. అవునండి, చర్యలు తీసుకోవచ్చు, మీ పైన కేసు పెట్టవచ్చు. మీరు లాక్డౌన్ ను కాదని బయటకు వచ్చినందుకు మీ పైన చర్యలు తీసుకునే హక్కు పోలీసు వ్యవస్థకు ఉంది. సేమ్ టైమ్ మీ పైన ఒక దాడి చేసి ఒక ఒక రౌడీ లాగా బిహేవ్ చేసి ఒక మర్డర్ కి ప్లాన్ చేసినటువంటి ఒక వ్యక్తి పైన మీరు ఏమైనా కేసు పెట్టారా? నేను కేసు ఏం పెట్టలేదు సార్ ఇప్పటిదాకా. ఇప్పుడు సిఐ గారు వచ్చి నాతో మాట్లాడారు ఇవాళ ఈవినింగ్ టైంలో. ఏమన్నాడు? సిఐ గారు వచ్చి మాట్లాడారు, తను బిహేవ్ చేసిన పద్ధతి అసలు కరెక్ట్ కాదు మురళి, అతని మెంటాలిటీ డిఫరెంట్ గా ఉంది, దాన్ని మేము చూసాము, అతని తరఫు నుంచి మేము వచ్చి అందు గురించి మాట్లాడుతున్నాము, మీరు దీన్ని ఇక్కడతో వదిలేండి అన్నట్లుగా తను సారీ మూడ్ లో మాట్లాడారు సార్ నాతో. అంటే సారీ మూడ్ లో అంటే ఒక ఒకవేళ ఒక బాబు మీ చిన్న బాబు అక్కడ పాపం ఏడుస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉంటూ ఆపుతా ఉంటే సేమ్ ఆ బాబు ప్లేస్ లో ఆ కానిస్టేబుల్ ఆయన కొడుకు ఉండి నువ్వు కానిస్టేబుల్ స్థాయిలో ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది అక్కడ? అవును సార్, అది చాలా హృదయవిదారకమైన వీడియో సార్. చూస్తే నాకు ఇప్పుడు నేను అక్కడ లైవ్ లో అనుభవించిన వాడిని నేను ఏ విధంగా ఉంటానో ఒకసారి ఆలోచించండి సార్. దాన్ని చూసిన తర్వాత మన ఎస్పీ గారు సిఐ గారిని పిలిచి చెప్పారంట, బాబు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ బాబుని చూసి మనం సిగ్గు తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఆ బాబు ప్రతిఘటిస్తున్నాడు అక్కడ. ఎస్, జిల్లా ఎస్పీ చెప్పింది క్షమించండి సారీ అని చెప్పి ట్వీట్ చేసింది. ఆమె తను ఆమె ఎస్ఐకి ఫోన్ చేసి ఇమీడియట్ గా బాబు దగ్గరికి వెళ్ళేసి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఈ చిన్న వయసులోనే ఆ బాబుకి నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడుతుంది, మీరు వెళ్ళి మాట్లాడండి ఇమీడియట్ గా అని చెప్పేసి చెప్తేనే తను వచ్చారట సార్ ఇక్కడికి. అది కూడా తనే మెన్షన్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు కేసు పెట్టాలి కదా మీ పైన దాడి జరిగితే మురళి గారు, మీరు మీరు కేసు పెట్టాల్సిందే. ఒక్కరు కాదు, ఆరుగురు అకారణంగా మీ పైన కొట్టారు. అవునండి, ఆరుగురి పైన చర్య తీసుకోవాలని మీరు డిమాండ్ చేసే హక్కు మీకుంది, మీకు న్యాయం జరగాల్సినటువంటి బాధ్యత మీకుంది. అవును సార్. మరి దానిపైన మీరేమైనా ఎట్లా స్పందిస్తారు? సార్ నేను సజెషన్ మీరే తీసుకుంటాను సార్, ఎందుకంటే నాకు ఇలాంటిది అయితే నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం చూశాను సార్. నేను ఒక స్టేషన్ దాకా వెళ్ళడము, గొడవ పడడము నాకు ఇప్పటిదాకా ఇలాంటిది లేదు. ఫర్దర్ గా ఏం చేయాలని ఆలోచన కూడా నాకు లేదు సార్, బట్ వాళ్ళపైన అయితే చర్య తీసుకోవాలి. దానికి ఫర్దర్ గా ఏం చేయాలో నాకు ఒక సజెషన్ అయితే కావాలి. ఇప్పుడు 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 రోడ్డు పైకి వచ్చినందుకు మురళి గారు, రోడ్డు పైకి వచ్చినందుకు మీ పైన కేసు పెడతామని ఏ పోలీసులు అయితే బెదిరించారో, ఒకవేళ మీరు తప్పు చేస్తే మీ పైన 100% చర్యలు తీసుకోవచ్చు, కేసులు పెట్టవచ్చు. సేమ్ టైము అకారణంగా మీ పైన దాడి చేసి మిమ్మల్ని గాయపరిచి ఇంటెన్షనల్గా మీ పైన దాడి చేసినటువంటి ఆ కానిస్టేబుల్ పైన ఐపీసీ సెక్షన్ 307 అత్యాయత్నం ప్రకారం ఎందుకు కేసు పెట్టకూడదు మనం? అవును సార్, అంతే కదా. మరి ఇప్పుడు సిఐ గారు ఏమంటున్నాడు, ఇక్కడితో వదిలేయమని చెప్తా ఉన్నాడా? సిఐ గారు అనేది ఎలా ఉందంటే సార్, నేను అతన్ని సస్పెండ్ చేశాను, ఇంకా ప్రాబ్లం లేదన్నట్లుగా తను మాట్లాడారు. అంటే సస్పెండ్ చేస్తే అయిపోతుందా? ఒకరిని సస్పెండ్ చేశారు సార్, తను 4 రోజులు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోతారు. ఇప్పుడు నన్ను ఇంతగా కొట్టేస్తారు 6 మంది, ఆరు మంది పరిస్థితి నా పరిస్థితి సార్, నాకు ఈ ఒళ్ళంతా ఉన్నం అయిపోయింది, దీని పరిస్థితి సార్ అని చెప్పేసి మాట్లాడాను తను. ఇప్పుడు ఇప్పుడు మీకు గాయాలు అయినాయా? అవును సార్, ఫోటోస్ నేను పెట్టాను కదా సార్. అండి, అవును, కావాలంటే నేను చూపించమంటే చూపిస్తాను. ఒక ఒక నిమిషం వీలైతే మిమ్మల్ని మళ్ళీ లైవ్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తాను, కానీ ఒక విషయము గుర్తుపెట్టుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారా దెబ్బలు దాకిన తర్వాత? సార్ ఇక్కడ విలేజ్ సార్, ఇది విలేజ్ లో ఒక లోకల్ డాక్టర్ ఉంటే తనతో పిలిపించుకొని ఇంజెక్షన్స్ తీసుకున్నాను సార్ ఎస్టర్డే నైట్. లేదు, మీరు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ప్రభుత్వ డాక్టర్ ధృవీకరించి నీకు దెబ్బలు దాకాయి, నిన్ను కొట్టారన్న సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి కదా? ఎందుకంటే మీరే చెప్పినారు మురళి గారు, నేను రెస్పాన్సిబుల్ సిటిజన్ని, నేను ఈ దేశం పట్ల రాజ్యాంగం పట్ల గౌరవంతో ఉన్న వ్యక్తిని అని చెప్పినారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హక్కును వాడుకునే హక్కు మీకుంది, ప్రతి న్యాయాన్ని పొందే హక్కు మీకుంది. అటువంటప్పుడు ఈ 6 ఎవరైతే దాడి చేసినారో వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే మీకు గాయాలైనటువంటి విషయం మీ దగ్గర ఒక డాక్టర్ ధృవీకరించినటువంటి పత్రం రూపంలో ఉండాలి కదా?
అవును సార్, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ లో ఇక్కడ లోకల్ అయితే నాకు డాక్టర్ గారు అంత ధృవీకరించి సర్టిఫై చేసేటంత లేదు సార్. లోకల్ లో ఉన్న డాక్టర్ తో నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, టాబ్లెట్స్ వాడుతున్నాను, బట్ మీరు అన్నట్లుగా నేను ప్రయత్నం చేస్తాను సార్, హాస్పిటల్ కి వెళ్ళేసి రిపోర్ట్ తీసుకుంటాను. మీరు ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే సరే పోలీసులకి కొంతవరకు లాక్డౌన్ నేపథ్యంలో కొంతవరకు పకడ్బందీ చర్యలు చేపట్టమని చెప్పారు, కానీ ఎవరు కూడా కొట్టుమని చెప్పి లేకపోతే వాళ్ళ కొట్టుమని ప్రత్యేక హక్కులు చట్టాలు ఏమీ లేవు. దట్టు ఇంకొకటి మురళి గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎవరైనా ఎస్ఐ ఉన్నారా మిమ్మల్ని కొట్టేటప్పుడు? లేదండి, అతను ట్రాఫిక్ ట్రస్ట్ లో ఉన్నదే, ఎస్ఐయా ఏఎస్ఐ నాకు ఐడియా లేదు, కానీ ఎస్ఐ లెవెల్ వాళ్ళైతే లేరని నేను అనుకుంటున్నానండి. రైట్, అక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ లెవెల్లో అక్కడ ఎవరు లేకపోతే ఒక మీ మీ బండి బండి కీ గుంజుకున్నారా? అవునండి. ఎస్, ఒక ఎస్ఐ స్థాయి అధికారి లేనప్పుడు బండికి ఉన్నటువంటి తాళం చేయులు కానీ ఇతరవి కానీ గుంజుకునే హక్కు ఏ పోలీస్ అధికారికి లేదు అన్న విషయం మీకు తెలుసా? తెలియదు సార్ నాకు. మరి అతడు గుంజుకున్న తర్వాత మీరు ఏం ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదా? నేను ఆ ప్రతిఘటించే ప్రయత్నంలో నా బండిని ఆపాను సార్. నేను తను తీసుకెళ్తా ఉంటే, సార్ ఆగండి మేము మాట్లాడుతున్నాం కదా, మీరు తీసుకెళ్లాల్సినంత అవసరం ఏముంది సార్ అని పే చేయమన్నారు. ఫైన్స్ నేను పే చేసుకుంటాను, వన్స్ ఈ లాక్డౌన్ నుంచి బయటకు వచ్చాక నేను పే చేసుకుంటాను. నేను మాట్లాడుతున్న టైంలో మీరు ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి నేను బైక్ తీసుకున్నాను సార్. తీసుకున్న వెంటనే ఇతను నా పైకి డైరెక్ట్ గా వచ్చి కొట్టడం స్టార్ట్ చేశారు సార్. ఇక్కడ రైట్ మురళి గారు, మీ మీ పైన విషయం ఏంటంటే, అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైతే ట్రాఫిక్ లెవెల్ లో ఏఎస్ఐ లెవెల్లో ఎస్ఐ లెవెల్లో నాకు ఐడియా లేదు సార్ ఎగ్జాక్ట్లీ గా ఏఎస్ఐ అనుకుంటాను. ఓకే, తన ముందు తిని మాట్లాడుతున్న పద్ధతి అంటే, మీరు ఈ బండి కనుక పంపిస్తే నేను డ్యూటీ చేయని వెళ్ళిపోతాను. సేమ్ పోలీస్ వాళ్ళనే బెదిరిస్తున్నాడా? పోలీస్ ఆయన కంటే హైయర్ ఆఫీసర్, ఆయనతోనే ఈ విధంగా మాట్లాడాడు సార్. తను ఏమంటున్నాడు, మీరు ఈ వెహికల్ కనుక ఇప్పుడు ఇక్కడ నుంచి పంపిస్తే నేను ఇక్కడ నుంచి డ్యూటీ చేయకుండా వెళ్ళిపోతాను అని మాట్లాడుతున్నారు సార్. అంత ఇదిగా అగ్రెసివ్ గా ఎందుకు మాట్లాడారు అనేది క్వశ్చన్ మార్క్ గానే ఉందండి నాకు. అంటే మీకు గతంలో ఆ కానిస్టేబుల్ అశోక్ ఏమైనా పరిచయమా లేకపోతే? 100% నాకు ఎక్కడ లేదు సార్, ఎందుకంటే గత 16 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చేది కూడా చాలా రేర్ అండి, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తాను. వచ్చిన 1 డే కంటే ఎక్కువ స్పెండ్ చేయనండి. అట్లాంటి టైంలో నాకు ఫ్రెండ్ సైకిల్ అనేది లేదు, ఎవరితో కలిసేది కూడా ఉండదండి. అచ్చా, ఇప్పుడు మరి పోలీస్ వాళ్ళు కేవలం క్షమాపణ మాత్రమేనా లేకపోతే అతని పైన చట్టపరమైన చర్యలు, చట్టపరమంటే ఆయనను సస్పెండ్ చేయడం అనేది తాత్కాలిక ఉపశమనం కావచ్చు, అతన్ని సస్పెండ్ చేయడం వల్ల వచ్చిన లాభం ఏమి ఉండదు, ఆయనకి న్యాయపరంగా న్యాయస్థానంలో పడాల్సిన శిక్ష ఒకటి ఉంటుంది కదా? సేమ్ సేమ్ మురళి గారు, ఇప్పుడు మీరు అదే కానిస్టేబుల్ని కొట్టారు అనుకుందాం, కొట్టిన తర్వాత మీ అమ్మా నాన్నను పోయి ఆ కానిస్టేబుల్ దగ్గరికి పోయి మా వాళ్ళని ఇంట్లోంచి ఎలగొట్టాము అయిపోయింది ఇక ఏ ఇష్యూ లేదంటే నడుస్తుందా? ఎట్లా నడుస్తుంది సార్? నా పైన ఆబ్వియస్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు సార్ వీడియోలో, మీరు వినొచ్చు. ఒక నిమిషం లైన్లో ఉండండి, మీరు లైన్లో ఉండండి, అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు లైన్లో ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. ఒకసారి ఉమేష్ చంద్ర గారితో మాట్లాడదాం. ఉమేష్ చంద్ర గారు నమస్తే అండి. హలో హలో ఉమేష్ చంద్ర గారు, హలో. రైట్, ఫోన్ కట్ అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నా, మీ ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం ఒక తప్పు ఫస్ట్, తర్వాత ఒక చిన్న బాబు ముందు చిన్న బాబు పైన ఆ ర్యాష్గా వ్యవహరించి ఆ బాబును కూడా అందులో వేసి కొట్టడం రెండో తప్పు. ఆ తర్వాత నీ వెహికల్ని ఆపే అధికారం కానీ తాళం చేయి లాక్కునే అధికారం కానీ అతనికి లేదు. మూడోది ఏంటంటే అతని పైన ఒక నిమిషం మళ్ళీ కలుపుతున్నా, ఒక నిమిషం. హలో ఉమేష్ గారు, హలో హలో ఉమేష్ చంద్ర గారు, ఉమేష్ చంద్ర గారు మీరు లైవ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు బాధితుడు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నాడు. మీరు ఒకసారి నార్మల్ కాల్ చేస్తే కాన్ఫరెన్స్లో మాట్లాడదాం, నార్మల్ కాల్ చేస్తే ఒక్కసారి చేయండి ఉమేష్ గారు. సో మురళి గారు చెప్పండి, ఇప్పుడు మనకి హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు లైన్లోకి వస్తున్నారు, వాళ్ళపైన ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు, పోలీసుల పైన ఎటువంటి చర్యలు తీసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది, పోలీసులు ఎలా బిహేవ్ చేయాలి, ఈ అంశాలన్నీ, ఈ క్వశ్చన్స్ అన్ని మీ తరఫున నేను మన అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారిని అడగబోతా ఉన్నా, మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి దయచేసి.
number you have dialed is currently busy. ఎస్, ఉమేష్ చంద్ర గారు లైన్లోకి వచ్చారు. నమస్తే ఉమేష్ అన్న. ఇప్పుడు బాధితుడు మీరు మీరు మార్నింగ్ నుంచి చూసే ఉంటారు, ఒక సామాన్యుడు పైన ఒక సో ఎస్పీ గారికి ఇప్పుడు మన లైవ్ లింక్ పోయింది అంతే కదా. ఇప్పుడు 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 ఉమేష్ రైట్ అవును అవును ఉమేష్ గారు, అది తప్పకుండా. ఇంకొకటి, మురళి గారు ఎవరైతే బాధితుడు లైన్ లో ఉన్నాడు, మురళి గారు మీరు ఒకసారి మాట్లాడొచ్చు. మురళి గారు సార్, నమస్కారం సార్. ఉమేష్ గారు, నా పైన జరిగిన దాడి అయితే అమానుషం సార్. దీన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలని నాకు నిన్నటి దాకా ఎలాంటి ఇది లేకుండే సార్. ఇవాళ ఎవరో మహానుభావుడు అకడ వీడియో తీసి ఆ సార్ కు కేటీఆర్ గారికి ట్వీట్ చేయడం వల్ల ఇంత దూరం వచ్చింది సార్. ఎందుకంటే ఒక సామాన్యుడు నేను ఆ పోలీసు వాళ్ళతో గొడవ పడి వాళ్ళతో ఫైట్ చేసేటంత శక్తి నాకు లేదు సార్. తప్పు జరిగిందని మీరు మురళి గారు మీరు మీరు తప్పని మీరు నేను మల్లన్న గారు శక్తంగా అందరం మాట్లాడుతున్నాం. అది కాకుండా గవర్నమెంట్ లో ఉన్న కేటీఆర్ గారు కూడా చాలా తప్పు చేశారు. మీరు ఎటువంటి సర్కమ్ స్టాన్స్ అయినా మీరు కొట్టడానికి వీల్లేదని మాట్లాడాలని ట్వీట్ చేశారు. తర్వాత ఇమీడియట్ గా ఎస్పీ గారు కూడా దాన్ని భావించే కదా సస్పెండ్ చేశారు, అది సస్పెండ్ చేయడం రాస్తుందండి. బట్ ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే కేటీఆర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ చేస్తారు ఇనీషియల్ గా స్విఫ్ట్ యాక్షన్ తీసుకున్నారు, అప్రిషియేట్. బట్ అక్కడ ఆగకూడదు. మీరు ఆ సస్పెన్షన్ చేస్తే రిపోర్ట్ ఇస్తున్నా రివోక్ చేసి ఏమైనా రివోక్ చేసి వన్ వన్ వీక్ కానీ 10 డేస్ కానీ ఇలా 1 మంత్ కానీ తర్వాత మీరు రివోక్ చేసి ఆయన మళ్ళీ సర్వీసెస్ లో తీసుకుంటారు. మీరు క్రిమినల్ లైబిలిటీ కూడా ఇన్వోక్ చేయాలి. వాట్ ఎవర్ ఇట్ ఇస్ అసాల్టింగ్ అసాల్ట్ కానీ బ్యాటరీ కానీ లేదా ఉమేష్ గారు మీ వాయిస్ అంత క్లారిటీ లేదు. మరి విక్టిమ్ కి వినిపిస్తుందో లేదో ఒకటి, రెండోది నేను ఒక క్లియర్ గా ఒకటి ఉమేష్ గారు ఒక సలహా ఇవ్వగలరు. ఇప్పుడు అక్కడ ఒక అశోక్ అనే కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం ఒకటి, ఆయనని బాధితుడు ఎవరైతే మురళి ఉన్నారో ఆయనని ఆరుగురు కలిసి కొట్టారు, ఆరుగురు దాడి చేశారు. ఇన్వోక్ చేయొచ్చు
ఇప్పుడు 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 నేనేం చెప్తున్నానంటే ఉమేష్ గారు, ఇతను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి గాయాలైనట్టు అతనికి వాస్తవానికి విపరీతంగా దెబ్బలు కొట్టారు. ఆ ఫోటోలు కూడా మళ్ళీ సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు, విపరీతంగా కొట్టారు. ఆ గాయాలకు సంబంధించినటువంటి ఒక ట్రీట్మెంట్ అయితే జరగాల్సి ఉంది, అది ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగితే బెటర్ ఏమో అని నేను సలహా ఇస్తున్నా. ఏమంటారు? సో ఉమేష్ గారు, మొత్తానికి అతని పైన క్రిమినల్ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది, బాధితుడికి చట్టపరమైనటువంటి న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు? కాదు, అన్నాడు మరి అలాంటప్పుడు ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఎస్పీ గారు దాన్ని కాన్ఫిడెన్స్ తీసుకొని ఆవిడ సస్పెండ్ చేశారు. దిస్ ఇస్ టూ బేస్ టెస్టిమోనీ టు ది ఫ్యాక్ట్ దట్ ఎక్సెసివ్ ఫోర్స్ హ్యాస్ బీన్ యూజ్డ్ అగైన్స్ ది కన్సర్న్ ఇండివిజువల్ కన్సర్న్ ఇన్నోసెంట్ పర్సన్. ఆఫ్ కోర్స్ రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎక్కడైతే క్యాస్ట్ ఉంది, అలాగే ఐటీసీ లో సెక్షన్ 188 ఉంది, దాని మీద ఖచ్చితంగా ఇన్వోక్ చేసి పోలీస్ వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. పోలీస్ వాళ్ళకి లాంగ్ అధికారం ఇచ్చి ఇచ్చినప్పుడు ఆ ప్రొవిజన్స్ మీరు ఇన్వోక్ చేయకుండా మీరు అసలు మీ చిన్న ప్రైస్ కొట్టడం అనేది ఈ రియల్లీ 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 ఇష్యూ మెయిన్ అంటే అన్లాఫుల్ ఇల్లీగల్ అండ్ అబౌవ్ ఆల్ మానవత్వం ఉన్న వాళ్ళు చేసే చర్య కాదు. దయచేసి అర్థం చేసుకుని ఆఫీసర్ అందరు ఆఫీసర్లు రియల్ చేస్తారా? లేదు లేదు, అందరు ఆఫీసర్లు లేరు, అందరు ఆఫీసర్లు లేరు. కొంతమందే ఇట్లా ఒక పిచ్చెక్కినోడు లెక్క బిహేవ్ చేసుకుంటా సామాన్యుల పైన ప్రతాపం చూపిస్తూ ఉంటారు. ఇదే వ్యక్తి, ఇదే కానిస్టేబుల్ అశోక్ ఒక ఎమ్మెల్యే కొడుకునో లేకపోతే ఒక పెద్దోడు కొడుకునో కొట్టగలుగుతాడా? పర్టికులర్ డిస్క్రిమినేషన్ అనేది ఖచ్చితంగా మల్లన్న గారు ఉంది మన సొసైటీలో. దాన్ని మనం ఒక రోజులో రూట్ మాపలేం కానీ, బట్ ఇప్పుడు ఏదైతే జరిగిందో రిక్వెస్ట్ మురళీ గారు కూడా లైన్ లో ఉన్నాడు అని అనుకుంటున్నాను. దయచేసి యూ డోంట్ రిట్రీట్ అండి, మీరు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు అందరి సపోర్ట్ ఉంది, మళ్ళా న్యాయవాదుల సపోర్ట్ ఉంటుంది. సినిమా మల్లన్న గారు లాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఎవరైతే తెలంగాణలో చాలా విషయాలు బయట పెట్టి అందరికీ చేశారు చాలా స్కామ్స్, అలాంటి వాళ్ళ సపోర్ట్ మీకు ఉంటుంది, మళ్ళా న్యాయవాదుల సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఆఫీసర్ నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనం ఏమన్నా కేసు వేసిన వాళ్ళు ఏమనుకుంటారంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మీద వేస్తాం అనుకుంటే కొత్త పోలీస్ డిపార్ట్మెంట్ వేయాల్సిన అవయాల్సిన అవసరం లేదు.
ఎంతో మంది సిన్సియర్ గా పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేస్తాం, వాళ్ళకి ఖచ్చితంగా మనం అది 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 చాలా హృదయ విదారకంగా ఉంది. ఒక చిన్న బాబు మా డాడీని కొట్టకండిని ఏడుస్తూ ఉంటే కనీసం కనికరం లేకుండా విచక్షణ రహితంగా కొడితే తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి ఖాళీగా కూర్చొని ఊకుంటే సమంజసం కాదేమో అని చెప్పి నేను ఇవాళ ఈ లైవ్లోకి తీసుకోవడం జరిగిందన్న. దానికి మీరు కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా థ్యాంక్స్ అన్న. నేను ఇంకొక 2 నిమిషాలు మన మురళి గారితో మాట్లాడతాను ఈ విషయాలు. థ్యాంక్ యూ అన్న. రైట్ మురళి గారు, చూశారు కదా చట్టపరంగా మనం ఎన్ని చర్యలు తీసుకోవచ్చో ఇప్పుడు మనకు తెలుసు. 120 సెక్షన్ 120 బి ప్రకారం వాళ్ళపైన కేసు పెట్టొచ్చు, 307 పెట్టొచ్చు, ఇంటెన్షనల్గా చేసిరు కాబట్టి ఇవన్నీ కేసులు పెట్టొచ్చు మనకు. ఎందుకంటే ఇప్పుడు మురళి గారు ఇప్పుడు ఒక సస్పెండ్ చేసి వదిలేయడం వల్ల సస్పెండ్ చేసిరుగా ఇంకేంది అని అనుకుంటే ఇంకొక రేపు మురళికి జరిగింది, రేపు ఇంకో కృష్ణకు జరుగుతుంది, ఇంకో మల్లన్నకు జరుగుతుంది, ఇంకొక వ్యక్తికి జరుగుతుంది. సో ఇది ప్రజల్లో కూడా అవగాహన రావాల్సిందే. పోలీసులు కూడా బోనెక్కే రోజు రావాల్సిందే, పోలీసులు కూడా బోనెక్కుతారని చెప్పి మనం నిరూపించాల్సిందే ఈ విషయంలో. సో అట్లని చెప్పి మురళి గారు, మిగతా ఆఫీసర్లు అందరు కాదు, అందులో చాలామంది నిజాయితీ పరులైనటువంటి ఆఫీసర్లు ఎంతోమంది ఉన్నారు. తల్లి చనిపోతే కరోనా డ్యూటీలో ఉండి తల్లి కడచూపుకు కూడా పోలేనటువంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. కానీ ఈ కింది స్థాయిలో కొంతమంది చేస్తున్నటువంటి దుర్మార్గంతోటి ఇవాళ సామాన్యుడు కూడా పోలీస్ వ్యవస్థను ఈసడించుకునేటువంటి ఒక పరిణామం దాపురించింది. నేను చర్యలు తీసుకోవడానికి చెప్పడానికి నాకేం ఎదురలేదండి, బట్ ఫ్యూచర్లో దీనివల్ల నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వద్దండి, నాకు ఎలాంటి ప్రాబ్లం అవ్వద్దండి, దాంతో నేను ఆలోచిస్తున్నాను. రైట్, మీ 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 నిర్ణయం తీసుకునే హక్కు మీకుంది. కానీ నేను చెప్తుంది ఏంటంటే నీకు ఇంకా 125 లక్షల హక్కులు ఉన్నాయి, వీటిని వాడుకోవచ్చు అన్న విషయాన్ని మాత్రమే గుర్తు చేసుకున్నా. మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారనేది అది మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ఎందుకంటే పెయిన్ మీకు జరిగింది కాబట్టి. అందుకోసమే మేము కూడా ఇక్కడ నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, మురళి గారు ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక మానవతావాదిగా ఒక మనిషిగా నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఆ 6 కానిస్టేబుల్స్ని సస్పెండ్ చేయాలి, వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి ఒక సామాన్యుడిగా మీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంకొక విషయం మురళి గారు, ఇంట్లో వాళ్ళు కాస్త డిస్టర్బ్ కావచ్చు ఈ వ్యవహారంతో, అవునా? చాలా డిస్టర్బ్గా ఉన్నారు. సో వాళ్ళందరికీ నువ్వు ధైర్యం చెప్పు, ఎందుకంటే నువ్వు చదువుకున్న వాడివి, ఈ చట్టాలు ఉన్నాయి, ప్రజలు ఇవాళ రేపు ఎవరిని ఒంటరిగా చూడరండి, ప్రతి మనిషికి తోడవ్వడమే ఇవాళ జరుగుతూ ఉంది. ఇవాళ మీకు జరిగినటువంటి ఘటన చూసిన తర్వాత నాలాంటి వాళ్ళే కాదు అనేక మంది జర్నలిస్టులు అయ్యో అని చెప్పి నాకు మెసేజ్లు పెట్టినారు, అందుకోసమే నేను ఇవాళ మాట్లాడడం జరిగింది. ఇవాళ TV5లో మూర్తి గారు నేను మాట్లాడుతూ మూర్తి గారు కూడా ఇవాళ ఈ అంశాన్ని కడిగి పారేయాల్సిందే అని చెప్పి ఆయన కూడా చెప్పినాడు. నేను అంతకంటే ముందే నేను TV5లో 8:30 ఈ అంశం పైన వార్త రాసిన. సో క్యూ న్యూస్లో కూడా ఈ బాధితునికి అంశం ఏందో నేను మాట్లాడాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని లైన్లోకి తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇంటి వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పండి, పోలీస్ వాళ్ళు అందరూ అలాగా ఉండరు, ఎందుకంటే చిన్నబాబు ముంగట ఒక దాడి జరిగితే ఎటువంటి పోతుంది అంటే చిన్న ఆ చిన్న పిల్లగాడికి ఈ ఏజ్లోనే పోలీసులు అంటే ఇట్లుంటారన్న ఒక భావన ఏర్పడుతుంది కదా. ఈ పిల్లల్లో ఉన్నటువంటి ఈ భయాన్ని, ఇంట్లో వాళ్ళ భయాన్ని వీటన్నిటినీ కొంచెం తొలగించే ప్రయత్నం చేస్తూనే నీకు నువ్వు రక్షించుకునేటువంటి చట్టాలు హక్కులు ఈ భారత రాజ్యాంగం నీకు ఇచ్చిందన్న విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో మురళి గారు. ఒకటి, ఇంకొకటి ఏంటంటే పోలీసు వాళ్ళు ఇలా బిహేవ్ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒప్పుకునే అంశం కాదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. క్యూ న్యూస్ లైవ్లో అనేక మంది చాలామంది లైవ్లో జాయిన్ అయిపోయినారు, దాదాపు 3800 మంది మనకు ఇక్కడ చాటింగ్లో ఉన్నారు. వాళ్ళందరికి కూడా వాళ్ళందరు చెప్తున్నటువంటి మాట ఒకటే మాట, మీరు ఒకసారి వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ కామెంట్స్ చూస్తూ ఉంటే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, డిస్మిస్ చేయాలి, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి, పోలీస్ జాబ్ రాగానే గొప్పగా ఉండాలి అంటే ఇలా దరిద్రంగా ఉంటారా అని చెప్పి వాళ్ళు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కండగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు మురళి గారు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం నేను మెన్షన్ చేస్తున్నానండి. చెప్పండి. మా భార్య ఎవరైతే ఉన్నారో తను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళేసి
కాళ్ళు మొక్కుతాను సార్, వదిలేను సార్ అని అనుకునే హృదయ విదారక సీన్ కూడా ఒకటి జరిగింది అండి. మా పిల్లలు ఆయన కూడా వాళ్ళ కనికరం లేకుండా చేశారండి, చాలా అదగా ఉందండి. మీ మీ భార్య గారు కూడా పోయి కాళ్ళు మొక్కితే కూడా కనికరం లేకుండా వ్యవహరించారా? కాళ్ళు మొక్కుతాను సార్, వదిలేయండి సార్ అంటే కూడా అక్కడ నుంచి బయటికి నెట్టేశారండి తనని. అవి నేను చూడలేకపోయాను, ఎందుకంటే నన్ను లోపల రూమ్ లో కూర్చోబెట్టారు. ఒకసారి ఒకసారి మీ బాబు ఏమైనా ఉన్నాడా అక్కడ ఉన్నటువంటి బాబు? ఉన్నాడండి. ఒకసారి మాట్లాడించగలుగుతా? మాట్లాడతానండి. సో చూసిరు కదా, ఘటన జరిగినప్పుడు ఆ మురళి వాళ్ళ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు. పాపం అతని రోదన, అతని వేదన చూస్తే ఎవరికైనా గుండె తరక్కపోతుంది. మా డాడీని కొట్టకండి అంకుల్, కొట్టకండి అంకుల్ అని చెప్పి బతిలాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఆ బాబు వీలైతే ఆ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. మురళి గారు, బాబు పేరేంది? నిక్రోష్ అండి. నిక్రోష్? అవునండి. నిక్రోష్ ఏం చదువుతున్నాడు? ఎయిత్ క్లాస్. ఓకే, ఒకసారి ఇవ్వండి బాబుకి ఇవ్వండి. రాత్రి అసలు ఇంకా మీకు అసలు నిద్ర పట్టకపోవచ్చు ఈ వ్యవహారంతో. లేదండి, నేను మా వైఫ్ ఇద్దరం ఏడుస్తూ చాలా రాత్రి అలా గడిపేశామండి. అంటే ఒక ఈడియట్, ఒక ఈడియట్ చేసినటువంటి మేము లైఫ్ లో ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అండి. ఇది చాలా హృదయ విదారక సార్, మాకు చాలా బాధగా ఉంది. దీనిలో ఏం మాట్లాడాలో అర్థం కనిపిస్తుంది. బాబు వచ్చాడు సార్, మాట్లాడు. ఒకసారి ఇవ్వండి. హలో. హలో అంకుల్. నిక్రోష్, నిన్నటి నిన్న జరిగిన ఘటన చూసి నువ్వు భయపడ్డావా? చాలా భయపడ్డాను అంకుల్. నువ్వు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే అందరు పోలీసులు అట్లాంటి ఈడియట్ లాగా ఉండరు. అందరు పోలీసులు అట్లా ఉండరు, చాలా మంచి ఆఫీసర్లు ఉంటారు, చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. కొంతమంది పర్సనల్ ఇంటెన్షన్ తీసుకొని ఇట్లా తప్పుడు పని చేస్తూ ఉంటారు. నిన్న డాడీ పైన నీ పైన దాడి చేసినటువంటి కానిస్టేబుల్ అశోక్ని సస్పెండ్ చేశారు, మీకు తెలుసా? నిన్ను కూడా కొట్టిరా? నన్ను కార్లోకి దొబ్బేశారు అంకుల్, కానీ డాడీకి అవి స్టిక్స్ తీసుకొని ఇక్కడ మొత్తం కొట్టారు. కొట్టే డాడీకి మొత్తం అది చాలా బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోయింది అంకుల్. చైన్ పోయింది అంకుల్, ఇక్కడ మెడ దగ్గర కూడా గీరుకొని ఉంది. అసలు 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 నువ్వు చెప్తుంటే కూడా వాళ్ళు ఎందుకు అట్లా కొడుతున్నారు? ఎంత నేను ఎంత సారీ చెప్పినా ఎంత చేసినా కూడా ఫూలిష్ గా బిహేవ్ చేస్తారు అంకుల్ వాళ్ళు. కార్లో ఎక్కిన తర్వాత ఏం జరిగింది? కార్లో ఎక్కిన తర్వాత కొట్టారు అంకుల్. డాడీ చెవు పైన కొట్టారు. డాడీ చెవు పైన, చెంపు పైన కొట్టారు. గలీజ్ మాటలు ఏమైనా తిట్టారా? తిట్టారు అంకుల్. కొట్టేటప్పుడు ఫస్ట్ వీడియోలో ఉంది కదా అంకుల్? అవును. అప్పుడు అశోక్ అనే ఆయన తిట్టింది అంకుల్. తిట్టింది అంకుల్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత నిన్ను కూడా స్టేషన్ లోపలికి తీసుకుపోయారా? ఏం జరిగిందాడా? మరి మమ్మీ వాళ్ళకి ఎట్లా తెలిసింది? ఆల్రెడీ కార్ లో నేను చెప్పాను. నీకేమన్నా గాయాలు అయ్యాయా? నిన్ను తిట్టారా? ఎవరన్నారు? మమ్మీని కూడా నెట్టేశారా? స్టేషన్ కాడ లోపలికి నేను మమ్మీ తమ్ముడు అంకుల్ కాళ్ళు పట్టుకుంటాం అంకుల్, ఎంత అడిగినా గానీ ఏమి లేదు అంకుల్. మమ్మల్ని ఎవరు కాళ్ళు పట్టుకున్నారు? పట్టుకోలేదు అంకుల్, పట్టుకుంటాం అన్నాం అంకుల్. సారీ వెళ్ళేయండి వెళ్ళేయండి అని అనగా లేదు అంకుల్. అంటే ఎస్ఐని కలిశారా మీరు? కలిసాం అంకుల్. ఎస్ఐ ఏమన్నా? ఫస్ట్ అయితే మా డాడీ
బయటికి రాడని చెప్పింది అంకుల్. బయటికి రాడని చెప్పిండా? ఆ ఫస్ట్ లో లోపలనే వేసేస్తామని చెప్పింది అంకుల్. మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు. దాని తర్వాత నేను తమ్ముడు బయటికి వచ్చాం అంకుల్. మమ్మీ కాలు కట్టుకుంటా అన్నా కూడా వదిలేదు అంకుల్. అంతే అంకుల్. దాని తర్వాత ఏమైనా తెలియదు అంకుల్. నేను బయటనే ఉన్నా. నాన్నకు బాగానే దెబ్బలు తాకాయా? మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోయింది అంకుల్. అప్పుడు కొంచెం నడవడానికి కూడా ప్రాబ్లం ఉంది అంకుల్. హాస్పిటల్కి ఏమైనా పోయారా? ఇంజెక్షన్స్ ఇచ్చారు అంకుల్. డాక్టర్ ఇంటికి వచ్చి ఇంజెక్షన్ ఇచ్చిందా? ఇప్పుడు సిఐ మధ్యాహ్నం మన ఇంటికి వచ్చాడంట, నిజమేనా? హలో హలో ఆక్రోష్. హలో. ఇప్పుడు సిఐ మన ఇంటికి వచ్చి ఏమంటున్నాడు? ఇంకోసారి ఇలాంటివి జరగదు, ఇలా పోలీసు వాళ్ళు ఎవరు ఒక్కరే అంటారు కానీ అందరు ఉండరు అని అన్నాను. మరి ఇప్పుడు నువ్వేమంటున్నావు నాన్న? నిన్న జరిగిన దానికి నువ్వేమంటున్నావు? అసలు నాకు పోలీసులతోనే వాళ్ళ పైన నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది అంకుల్. అవునా? అసలు డాడీని అంత ఘోరంగా కొడతారా అంకుల్? ఏమన్నా నిజంగా ఇది బాధాకరమైనటువంటి విషయం ఆక్రోష్. నిజంగా అప్పుడు కొట్టేటప్పుడు మమ్మీ ఇంకో అన్నయ్యనా? వాళ్ళు ఎక్కడున్నారు? మమ్మీ తమ్ముడు. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు ముందరికి వెళ్ళిపోయారు అంకుల్. మా అమ్మమ్మ కోసం వెళ్ళారు. రైట్. కాల్ వెయిటింగ్ చేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు 3-4 టైమ్స్ చేశారు. సిఐ గారా? లిఫ్ట్ చేయండి, ఒకసారి మాట్లాడదాం. సిఐ గారు ఫోన్ నెంబర్ ఇస్తారా? చెప్పండి. ఫోర్ జీరో సెవెన్ టూ వన్. ఇది ప్రభుత్వ నెంబరే. నేను ఒకసారి, మీరు ఒకసారి లైన్లో ఉండండి మురళి గారు. హలో, సిఐ గారా సార్? సార్ నమస్తే, నా పేరు తీన్మార్ మల్లన్న సార్. సార్ ఇప్పుడు ఇంతకుముందుకే బాధితుడు మురళితో మాట్లాడుతూ ఉన్నాం లైవ్లో. హలో, కట్ అయిపోయింది. ఫోన్ కట్ అయిపోయింది. హలో హలో. ఆయన ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాము, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ క్షమించండి, మీరు ఎక్కడైనా భద్రతా విధుల్లో ఉంటే ఒక్క నిమిషం మీ సమయం ఇవ్వగలరు ప్లీజ్? సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మురళి ఎవరైతే బాధితుడు ఉన్నారో సార్, ఆ బాధితుడు మాతో పాటు ఇప్పుడు లైవ్లో ఉన్నాడు సార్, మనతో పాటు. సార్ ఇప్పుడు మీరు అతన్ని, కానిస్టేబుల్ అశోక్ని సస్పెండ్ చేశారని చెప్పి చెప్పినారు అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. మీరు మీరు ఉద్యోగరీత్యా తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నందుకు ఫస్ట్ మీకు ధన్యవాదాలు సార్. ప్రైమరీగా సస్పెండ్ చేయడం జరిగింది, మిగతాదంతా దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.
సార్ సార్ తీసుకోండి, కానీ సార్ ఆ మురళి అశోక్తో పాటు ఇంకా మిగతా ఆరుగురు ఎవరైతే మిగతా ఇంకో ఐదుగురు కూడా నన్ను కొట్టారని చెప్పి బాధితుడు ఆరోపిస్తున్నాడు సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, అతనిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు, అది మూకదాడి, 120B పెట్టొచ్చు, లేకపోతే 307 కూడా దానికి అప్లై చేయొచ్చు. మరి మీరు ఏమైనా బాధితుడు పక్షాన ఉంటారా, లేదంటే ఆ కుటుంబాన్ని ఏమైనా భయపెడతారా అని అడుగుతున్నారు సార్. హలో హలో తీసుకోండి సార్, ఎందుకంటే ఆ అబ్బాయి చిన్న అబ్బాయి, పాపం పోలీసులు అంటే నాకు భయం వేస్తుంది అంకుల్ ఇట్లా ఉంటారా అని చెప్పి ఒక చిన్న బాబు బాధపడుతుంటే అది చాలా హృదయ విదారకంగా ఉంది సార్. అది బాబు నిక్రోష్ లో కూడా మాట్లాడాను, వాళ్ళ ఫాదర్ మురళీకృష్ణ గారు కూడా నేను ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆఫీసర్లు కూడా ఫోన్ లో మాట్లాడారు, మేము కూడా దానికి చేస్తున్నాము. కాకపోతే దాని మీద ఇప్పుడు ఎందుకు జరిగింది, ఎందుకోసం జరిగింది అనేది విచారణ చేస్తున్నాం సార్. తప్పకుండా చేయండి సార్. ఒకవేళ మురళి గారు తప్పు చేసి ఉంటే ఆయన పైన చర్యలు తీసుకునే హక్కు మీకుంది, కానీ పాశవికమైన దాడిని మాత్రం మీరు ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయొద్దండి. ఖచ్చితంగా సార్, మేము చేయము, మా సీనియర్ ఆఫీసర్లు ఎవరు కూడా దాన్ని క్షమించరు. అది జరగడం బాధాకరమే, అందరు కూడా దాని మీద బాధపడుతున్నాం. మేము కూడా దాని గురించి ఖచ్చితంగా ఎవరైతే దానికి బాధితున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మురళి గారు, మీరు చూస్తున్నారు సిఐ గారు కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము వాళ్ళ పైన అని చెప్పి అతను సిఐ గారు కూడా భరోసా ఇస్తున్నారు. కేవలం ప్రైమరీ సస్పెన్షన్ అన్న విషయం మాత్రమే చెప్పారు సిఐ గారు. ప్రైమరీ సస్పెన్షన్ అంటే మరి ఇంకా దానిపైన పూర్తి స్థాయి విచారణ తర్వాత పూర్తి స్థాయిగా ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ వ్యవహారం ఎక్కడి దాకా పోతుంది అనేది చూద్దాం. ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఇంతకుముందుకే అడ్వకేట్స్ కూడా మీతో మాట్లాడినారు, హైకోర్టు అడ్వకేట్స్ ప్లస్ మాలాంటి జర్నలిస్టులు, కామన్ మెన్స్ దాదాపుగా 7,000 మంది ఇప్పుడు లైవ్ చాట్లో ఉన్నారు, మీతో మీకు అండగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను మీ తరఫున థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులకు కూడా, వాళ్ళు చాలా హై రిస్క్ జాబ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కరోనా నేపథ్యంలో, వాళ్ళకు కూడా మనం అంతా సహకరించాలి. ఈ లాక్డౌన్ సమయంలో బయట తిరగడము, చిన్నపిల్లల్ని తీసుకుపోవడం కూడా కొద్దిగా మనం కంట్రోల్లో ఉండాల్సినటువంటి బాధ్యతను మీకు గుర్తు చేస్తూ ఉన్నా మురళి గారు. మీరు అటువంటి చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు మన రక్షణ కోసం ఉన్నారు తప్ప వాళ్ళేదో వాళ్ళ సొంత రక్షణ కోసం. కొంతమంది తలతిక్కల వాళ్ళు ఉంటారు, ఇటువంటి వాళ్ళు ఈడియట్స్ ఉంటారు. కొంతమంది వాళ్ళు డిపార్ట్మెంట్కే మచ్చ తీసుకొస్తారు. అటువంటి వాళ్ళని డిపార్ట్మెంట్ శిక్షించాల్సిందే, సమాజం ముందు వాళ్ళని దోషిగా నిలబెట్టాల్సిందే. ఆ బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది, ఆ తర్వాత చట్టాలపైన కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే మురళి గారు, మీకు జరిగిన అన్యాయానికి నిజంగా షేమ్ తలదించుకుంటున్నాం మేము. ఇలాంటి పోలీసుల మధ్య, ఇటువంటి కొంతమంది పోలీసుల మధ్య బతుకుతున్నామా అన్న షేమ్ అనిపిస్తుంది మాకైతే. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది కాదు. వారి ఆరుగురు పైన కూడా చర్యలు తీసుకోవాలన్న మీ డిమాండ్కు మీరు కట్టుబడే ఉన్నారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు, మీరు ఇంతసేపు మీ సమయాన్ని వెచ్చించినందుకు. అట్లాగే పాల్గొన్నటువంటి డిస్కషన్లో పాల్గొన్నటువంటి ఉమేష్ చంద్ర గారు, అలాగే వనపర్తి సిఐ గారు, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అంతిమంగా క్యూ న్యూస్ కోరుకునేది కూడా ఒక్కటే మిత్రులారా, క్యూ న్యూస్ కోరుకునేది ఒక్కటే, ప్రజలంతా సంతోషంగా ఉండాలి, చట్టాల పరిధిలో పనిచేయాలి, చట్టాలు ప్రజలకు రక్షణగా ఉండాలి తప్ప ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తూ ఆ చట్టాలను చేతుల్లోకి తీసుకొని ఎట్లా పడితే అట్లా కొడతామని చెప్పి వ్యవహరించడం అనేది కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఇంకొక విషయం, ఇక్కడ పోలీసులు కూడా గుర్తించాలి, ఉన్నతాధికారులు చాలామంది సిన్సియర్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ కింద పనిచేసేటువంటి సిబ్బందితోటి కాస్త డిపార్ట్మెంట్కు ఇవాళ తల దించుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ నేపథ్యంలో వనపర్తిలో మురళి పైన జరిగినటువంటి దాడిని యావత్ తెలంగాణ రాష్ట్రం ఖండిస్తూ ఉంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా ఈ అంశం పైన స్పందించి వెంటనే ట్వీట్ చేసి ఈ రకమైన చర్యలకు దిగడం తప్పని చెప్పి ఆయన స్పందించిన తీరు నిజంగా అది గర్వించదగ్గది. ఆయనతో పాటు వనపర్తి ఎవరైతే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేడం ఉన్నారో తను కూడా వెంటనే స్పందించి విచారణకు ఆదేశించడం, ఆ వెనువెంటనే సిఐ డిఎస్పి స్థాయి అధికారులంతా బాధితుని దగ్గరికి వచ్చి పరామర్శించి వివరాలు సేకరించి వెంటనే ఒక ప్రైమరీ రిపోర్ట్ని ఎస్పీ గారికి అందజేస్తే తాత్కాలికంగా ప్రైమరీ మాత్రమే, ఇప్పుడు సిఐ గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా, ప్రైమరీగా మాత్రమే ఆ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశామన్న మాట చెప్తా ఉన్నారు.
ప్రైమరీ అంటే ఆయన బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వీలైతే సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేయాల్సిందే. ఆ మిగతా ఎవరైతే ఉన్నారో అతను మురళిపైన దాడి చేసినటువంటి మిగతా కానిస్టేబుల్స్ వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. మీరు ఈ కింది స్థాయిలో ఉంటారు, కింది స్థాయిలో ఉంటారు, రెచ్చిపోతూ ఉంటారు కొంతమంది కానిస్టేబుల్స్. ఏమొస్తుంది అట్లా రెచ్చిపోతే? ఉన్నతాధికారులకు తెలియదా ఎట్లా బిహేవ్ చేయాలో? ప్రజలకు మీకు మీకు ట్రైనింగ్లో చెప్పరా? ప్రజలతో ఎట్లా బిహేవ్ చేయాలి, మనకున్న చట్టాలు ఏంటి, మన పరిధి ఏందన్న విషయం మీకు చెప్పరా పోలీస్ వాళ్ళకి? సో ఇది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేసేదే లేదు. ఉన్నతాధికారులు కఠినంగా శిక్షలు విధిస్తేనే డిపార్ట్మెంట్లో కూడా కొంతమందికి భయం వస్తుంది. సేమ్ టైం ప్రజలు కూడా ఈ లాక్డౌన్ సమయంలో బయటికి వెళ్ళి రచ్చ చేసి ఇంకా ఏమి వ్యవహారాలు చేయొద్దని చెప్పి ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. ఇప్పుడు దేశము ప్రపంచమే గడగడ వణుకుతున్నటువంటి కరోనా సిచ్యువేషన్లో మనం పోలీసులకు చేతికి చిక్కి వాళ్ళతో గొడవబడి వాళ్ళున్న పరిస్థితి వాళ్ళున్న నేపథ్యం వేరే ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా సంయమనంగా ఉండాలి. పోలీసులకు కానీ అధికారులకు కానీ మనకు సడలింపియలేదా? ఇచ్చిరు కదా, మార్నింగ్ టైంలో పోయి కూరగాయలు కొనుక్కోవచ్చు, ఒక్కరే పోవచ్చు, 3 కిలోమీటర్ల పరిధిలో ఒకరు తిరగవచ్చు. ఇవన్నీ మనకు వెసులుబాట్లు ఇచ్చిన తర్వాత కూడా వాడుకోకుండా విచ్చలవిడిగా రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా చేయడం వల్ల పోలీసులకు ఇబ్బందే, మిగతా సిబ్బందికి ఇబ్బందే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ నిజాముద్దీన్కి వెళ్ళొచ్చిన తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది, మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా సంయమనంతో ఉండాలి, ఆ తర్వాత క్వారంటైన్ ఉండాలి, ఎవరి ఇళ్లల్లో వారు ఉండాలి. మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వాన్ని గౌరవించుకోవాలి, ఆ తర్వాత మన ప్రాణాలను కూడా మనం రక్షించుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఉన్నా. పోలీసులు చేసినటువంటి వనపర్తిలో జరిగినటువంటి చర్యను తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన స్పందించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సో మొత్తానికి మనం ఇవాళ వనపర్తి బాధితుడితో మాట్లాడడం జరిగింది. మిత్రులారా, ఈ చర్చలో పాల్గొన్నారు చాలామంది మిత్రులు, చాలామంది ఇంకా లైవ్లో ఉన్నారు. వాళ్ళందరూ మురళికి అండగా ఉంటాం, పోలీస్ వ్యవస్థ తీరును నిన్న జరిగిన వనపర్తి ఘటనను తీవ్రంగా నిరసిస్తూ తమ కామెంట్లను వ్యక్తం చేసినారు. ఇప్పటికి కూడా వాళ్ళు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అన్న విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూనే ఉన్నారు. సో ఇందులో కామెంట్లు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సమాజ సేవకుడికి, ప్రతి ఒక్క మానవతావాదికి తిన్మార్ మలనగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మిత్రులారా, భయపడవద్దు, పోలీసులను చూసి భయపడవద్దు. చట్టాలు ఉంటాయి, పోలీసులకు ఏ చట్టాలు అయితే వర్తిస్తాయో మనుషులకు కూడా అదే చట్టాలు వర్తిస్తాయి. మనమంతా చట్టాన్ని ఉల్లంఘించిన పరిస్థితిలోనే భయపడాలి తప్ప, చట్టాన్ని ఉల్లంఘించినంతసేపు నీవు హ్యాపీగా బ్రతకొచ్చు ఈ భూమి మీద. అందరూ పోలీసులు అంతే మూర్ఖంగా ఉంటారని కాదు, ఎంతోమంది మానవతావాదులు ఉంటారు. నేను రోజు చూస్తూ ఉంటా కదా, ఎంతోమంది కనీసం ఇంటికి పోలేకుండా భార్య పిల్లలకు దూరంగా ఉండి వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి ఏ కరోనా పేషెంట్ వస్తాడో, ఎవరిని చెక్ చేయాల్సి వస్తుందో అది తీసుకొని ఇంటి వాళ్ళకు అంటించడం, ఇవన్నీ గోసలు ఉంటాయి. సో అందరం సహకరించుకోవాలి, పరస్పరం సహకరించుకొని చట్టాలను గౌరవించుకొని ఈ దేశంలో హ్యాపీగా బ్రతకాలి, అందరం కలిసిమెలిసి బ్రతకాలి. చట్టాలను ఎవరు ఉల్లంఘించినా శిక్షలు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి, అదేవిధంగా న్యాయ వ్యవస్థ ఉంది, జడ్జీలు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, అన్ని రకాలటువంటి ప్రజలు ఉన్నారు. వీళ్ళంతా ఐక్యంగా బ్రతకాలి. ఫస్ట్ మన ముందున్నటువంటి అంశం ఈ కరోనా. ఈ కరోనాను పాలదోలేంత కోసం మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీర్మార్మలన్నా.